ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ అందరికీ నమస్కారం మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి రావాలంటే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి ఓం గం గణపతయే నమః ఓం నమ శివాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః శుభకృత్నామ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు మార్చి మాస ఫలితాలను గనుక చూసినట్లయితే మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు యందు జన్మించిన వారు మకర రాశికి చెందుతారు రాశి అధిపతి శని భగవానుడు గ్రహగతుల రీత్యా చూసినట్లయితే మకర రాశి వారికి మార్చి మాసం శని భగవానుడు ద్వితీయ స్థానంలో సంచారం మిశ్రమ ఫలితాలను కలుగజేయును ఆదాయంలో హెచ్చు తగ్గులు ఉంటాయి కొంతమందిలో లాభ నష్టములు సరి సమానంగా ఉండును ఆదాయమునకైతే ఎటువంటి లోటు ఉండదు గురువు తృతీయ స్థాన సంచారం ఫలితంగా ధనం పొదుపు చేసే అవకాశాలు కొంత తక్కువగా ఉండును చతుర్థంలో రాహువు సంచారం ఫలితంగా కుటుంబమునకు సంబంధించి అధిక వ్యయములు చేయవలసి రావచ్చును ముఖ్యంగా తల్లిగారి ఆరోగ్యం రీత్యా ధన వ్యయములు కొంత అధికంగా చేయవలసి రావచ్చును అలాగే అకాల భోజనము ఉదర సంబంధ సమస్యలు అంటే సమయానికి భుజించక కడుపు నొప్పి వంటి సమస్యలను చతుర్థరాహువు కలుగజేయును కేతువు దశమమున సంచారం కర్మస్థానం అనుకూలం ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించి తీర్థయాత్రలకు ప్రేరేపించును అధిక భక్తిభావాన్ని దైవారాధన పట్ల అధిక ఆసక్తిని కలుగజేయును కావున మీకు ఎదురయ్యే సమస్యలు సవాళ్లను సులువుగా ఎదుర్కొనేందుకు ఏమి చేయాలో వీడియో చివరన చూడగలరు దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది అవకాశాలను చక్కగా అందిపుచ్చుకుంటారు మీ బంధువులతో తెగిపోయిన సంబంధాలు తిరిగి బలపడతాయి ఒక వేడుకకు హాజరై సంతోషంగా గడుపుతారు అర్ధాంతరంగా ముగించిన పనులను త్వరగానే పూర్తి చేస్తారు మీ శ్రీమతికి మీ సొంత విషయాలన్నీ తెలియజేయండి కొన్ని ఆసక్తికరమైన విషయాలను మీరు తెలుసుకుంటారు గృహ నిర్మాణాది కార్యక్రమాలు ఊపందుకుంటాయి మీ కుటుంబ వ్యక్తుల పట్ల శ్రద్ధ చూపాల్సి ఉంటుంది సమాన స్థాయి వారి స్నేహము వలన నూతన పథకాలను అమలు చేస్తారు మీ పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు శుభవార్తలను అందుకుంటారు అయితే మీరు ఖర్చులను కొంత తగ్గించుకోవట ఎంతైనా మంచిది రచయితలకు కళాకారులకు సంఘంలో గౌరవం చక్కగా ఏర్పడుతుంది లలిత కళల ద్వారా పుస్తక పఠనం ద్వారా మనోల్లాసాన్ని పొందుతారు మాస ప్రారంభమున ప్రయాణములు ఆదాయమునకు మించి ధన వ్యయం అయితే దుబారా ఖర్చులను మీరు ఎంతైనా తగ్గించుట చాలా వరకు శ్రేయస్కరం మీ గృహమునందు కొన్ని మార్పులు చేర్పులు చేస్తారు అతిగా శ్రమించుట వలన శారీరక కష్టములు ఏర్పడును ప్రతి వ్యవహారమునందు కొంతమందిలో శిరోబాధలు వంటివి ఉంటాయి వృత్తి విద్య వైజ్ఞానిక రంగాల ఎందు కృషి చేసేవారికి అధిక ధనలాభాలు సిద్ధించును గురుగ్రహ అనుకూల సంచారం ఫలితంగా అన్ని రంగాల వారికి మీరు చేయి వృత్తి వ్యాపారలు ఎందు రాణింపైతే ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది ఆర్థికంగా ఎటువంటి లోటు ఉండదు మీ గృహమున నిలిచిపోయిన శుభ కార్యక్రమాలు తిరిగి జరిపిస్తారు ప్రతి విషయంలోనూ ధైర్యంగా ముందుకు పోగలరు మీ సంతానం పరీక్షలను చక్కగా వ్రాయుదురు భార్యాభర్తల మధ్యన సరైన అవగాహనతో సౌక్యంతో పోగలరు మీ స్నేహితుల ద్వారా కొన్ని కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తారు మకర రాశివారు ఈ మార్చి మాసం శనివారం నాడు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించుట అలాగే శని ప్రదోష పూజలు జరిపించుకున్న మీకు ఎదురయ్యే సమస్యలు ఆటంకములు తొలగి మీకు విశేషమైనటువంటి శుభయోగ ఫలితములు తప్పక సిద్ధించును అనుకూల దినములు అంటే ఫేవరబుల్ డేస్ కనుక చూసినట్లయితే ఒకటి మూడు పదకొండు పదమూడు పద్దెనిమిది ఇరవై రెండు ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి ప్రతికూల దినములు అంటే అన్ఫేవరబుల్ డేస్ కనుక చూసినట్లయితే ఆరు ఎనిమిది పదహైదు ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై ఏడు చక్కటి ఆరోగ్యం కొరకు యోగా ధ్యానం ప్రాణాయామం వాకింగ్ వంటివి అలవర్చుకొని అనునిత్యం సాధన చేసిన మీరు మంచి ఆరోగ్య ఫలితములను పొందగలరు చక్కటి పరిహారముల కొరకు మీరు ప్రతిరోజు హనుమాన్ చాలీసా లేక కాలభైర ఉదయాన్నే పఠించినట్లయితే మీకు ఉన్నటువంటి సమస్యలు తొలగి మీ పనులలో ఎటువంటి ఆటంకములు దరిచేరవు బుధవారం నాడు గణపతి ఆలయంలో పంచవర్ణాలతో కూడిన ఒత్తులతో నెయ్యి దీపాన్ని వెలిగించినట్లయితే మీకున్న సమస్త దోషములు నశించి మీరు చేపట్టే వ్యవహారాలన్నీ విజయవంతంగా పూర్తగును శుక్రవారం నాడు అమ్మవారి ఆలయంలో అమ్మవారికి లక్ష్మీ చందనంతో అభిషేకం చేసి మామూలు ప్రమిదలలో దీపారాధన చేయుట కన్నా లక్ష్మీ ప్రమిదలలో దీపారాధన చేసినట్లయితే మీరు లక్ష రెట్లు అధిక ఫలితములను పొంది మంచి ధనాదాయం మీకు సిద్ధించును శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి స్వామికి తులసి ఆకుల మాలను సమర్పించినట్లయితే మీకు విశేషమైనటువంటి శుభ ఫలితములు సిద్ధించును కాకులు పక్షులు గోవులు కుక్కలకు నీరు ఆహారాన్ని అందించండి లేనివారికి పేదవారికి మీకు తగినంతలో అన్నదానం చేయండి ఇందువలన పుణ్యము సత్కర్మలు మీకు తప్పక సంప్రాప్తించును ఈ పరిహారములను శాస్త్రోక్తంగా నమ్మకముతో పాటించినట్లయితే మీకంతా సదా మంచే జరుగును శుభం సర్వేజన సుఖినోభవంతు సుఖినోభవంతు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్